మీరు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ అలా చీబోయి ఇడియా ఏంటి అనుకుంటున్నారు? ధనియాలు, ఎల్లుల్లిపాయలు, కూర, ఇవాళ రెండు ఇంకెందుకు ఆల్చు? చేసి ముందుగా మనం స్టవ్ అంటించుకున్నాక అప్పుడు మంట సిమ్లో పెట్టుకుని పోపు గిన్నె పెట్టుకోవాలి. స్టవ్ మీద పోపు గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి మనం. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ధనియాలు వేసుకున్నాక కొద్దిగా నూనె వేసుకున్నాము. ఇప్పుడు ధనియాలు ఆయిల్ కాగింది. ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు ఆయిల్ వేసేసుకున్నాము, వేసుకోవాలి. ఇదాకా మనం వేసుకోవాలన్నమాట. ఎర్రగా ఎగ్గిదాకా ధనియాలు మనం మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే మాడిపోతే కొరి కూర బాగోదు. పచ్చిమిరకాయలు తీసుకున్నానండి నేను. దాని ఇంకా కారం అంటే ఏం నేను ఈ పచ్చిమిరకాయలని పచ్చిమిరకాయలు ఉన్నారు, పచ్చిమిరకాయలు ముక్కలు కోసిపెట్టుకున్నాను. అవి కారం అంటే ధనియాలు మిరకాయలు ధనియాలు మంచిగా ఎర్రగా ఎల్సకి చాలా మంచిది. ధనియాల కూర అందరూ చాలా బాగుంటుంది. కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు రెమ్మ కూడా వేసేసి ధనియాలు ధనియాలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేపారండి. ఇప్పుడు మంట 2 నిమిషాలు సిమ్లో పెట్టుకుని మనం వేపుకోవాలన్నమాట. ఎర్రగా వచ్చిన తర్వాత 2 నిమిషాలు మంట సిమ్లో పెట్టి వేపే. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు 4 గంటలు ఎల్లుల్లిపాయలు అల్లం కొమ్ము చిన్నదే వేసేసుకోవాలి. కొమ్ము ఎల్లుల్లిపాయలు వేసాను కదా, కొద్దిగా ఉల్లిపాయ మొక్కలు కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయ మొక్కలు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ మొక్కలు కూడా వేసుకు. ఇది మనం మిర్చి పెట్టేసుకుని మెత్తగానే తెచ్చేసుకోవచ్చు. మిర్చి పెట్టిగా నీళ్ళు వేసుకోవాలి, కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఇంకో మిర్చి పెట్టేసుకున్నాము. మిర్చి కూడా ఇంకో ఇంత మెత్తగానే పెట్టుకోవాలి మనం. ఇంత మెత్తగా ఇంకో చూడండి, ఇదిగో ఇంత మెత్తగా పెట్టుకోవాలన్నమాట. మురుమురుగా ఉంటే బాగోవు. స్టవ్ అంటించుకుని స్టవ్ మీద కూరని పెట్టుకోవచ్చు. స్టవ్ మీద కూరని పెట్టుకోవచ్చు. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పప్పు ఆయిల్ వేసుకున్నానండి. అందులోదే పప్పులోదే కొంత ధనియాలు ఎక్కువ తీసుకున్నాను. ఉప్పు అది వేసుకున్నాను. సరిపోద్ది ఆయిల్. ఆయిల్ వేసుకున్నాక మనం కావాలి. ఇప్పుడు పచ్చెనపప్పు పచ్చెనపప్పు మినపగుళ్ళు ధని జీలకర్ర ఆవాలు పోపు కలుపుకుని నేను ఒక కప్పులో పెట్టుకున్నాను. ఇప్పుడు వేసేసుకోవాలి ఆయిల్. వేసేసుకుని ఇప్పుడు మనం గరుగుతోటి వేసుకోవాలన్నమాట. పోపులు కొద్దిగా ఎర్రగా వచ్చేదాకా 2 నిమిషాలు వేసుకోవాలండి. వేసుకున్నాక ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుంటున్నాను. దాని తర్వాత ఎనిమిదిగా వేసేస్తాను. ఎనిమిదిగా వేసేసుకుంటున్నాను. ఎనిమిదిగా వేసేసుకున్నాక ఇంకో ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరకాయ మొక్కలు 2 ఉల్లిపాయ మొక్కలు వేసి మధ్యలో పెట్టుకున్నాను. 2 ఉల్లిపాయలు మొక్కలు కోసుకుని చిన్నగా మొక్కలు పెరుగుతూనే వండుకున్నాను. ఒక 4 పచ్చిమిరకాయలు ముక్కలు కోసుకుని చిన్నగానే కలుపుకుని వండుకున్నాను. అవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు పోపు సామాను అన్నీ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నా అదిగో వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పోపు ఉల్లిపాయలు అన్నీ గోల్డ్ కలర్లో ఎర్రగా వచ్చేదాకా వేసుకోవాలన్నమాట. ధనియాలు ఎల్లుల్లిపాయలు కూర. ఎల్లుల్లిపాయలు ఇంకా ఎందుకు వేయలేదు అంటే వేస్తాను, ఆ తర్వాత వేస్తాను. ఆ తర్వాత వేస్తాను. ఉల్లిపాయలు కలర్లోకి వచ్చినవి చూడండి, ఎర్రగా ఎగినాయి కదా. ఎగిన మోలంటే నూనె కూడా కాపాడుతుంది చూసారా. ఇప్పుడు నేను పప్పు ఎల్లుల్లిపాయలు వచ్చుకుని పెట్టుకున్నానండి. వచ్చేసుకుని కడిగేసుకుని శుభ్రంగా పప్పులు వేసుకున్నాను. ఇంకో ఇప్పుడు ఆ ఎల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఇంకా ఆయిల్లో ఎంత వేయలేదంటారు, ఆయిల్లో వేస్తే నొప్పు పోయినట్టు అయిపోతాయి అనేసి గుడ్లు వేసుకున్నాను. మంచి ఉంటాయి, బాగుంటాయన్నమాట. అలా వేసుకుంటే కూరలో మంచిగా ఉంటాయి. రేపు అవసరం లేదు. కారం కూడా కలుద్దండి. పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఇంకా 8 మిరపకాయలు ఇంకో 10 మిరపకాయలు వేసుకుని ధనియాల్లో మిక్సీ పెట్టుకున్నాం కదా. ఉల్లిపాయలు ఉల్లిపాయలు అన్నీ వేగిపోయి పోపు కంటానే ఆ చూడండి ఏగిన మాలంటే ఆయిల్ ఎలా వస్తుందో చూడండి. అలాగే ఆయిల్ ఎక్కువ ఉండాలండి ఈ కూరకే, లేకపోతే ఎగుటుగా ఉంటాం అవి. ఇప్పుడు మనం మిర్చి పెట్టుకున్నాం కదా ధనియాలు 8 మిరపకాయలని ఇంకో ఇందులో వేసేసుకోవాలండి మసాలా. మిర్చి పెట్టుకున్నాం,
కడుక్కుని మనం కొన్ని నీళ్ళు మిక్సీ తిన్నా చెందుకాలన్నా ఇప్పుడు చెంచాల మీద అన్న రోజు గయిందన్నా ఏదైనా మనం తిరుగుకొని వేసుకొని ఇలా కడుక్కుని కొద్దిగా నీళ్ళు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నమాట. దాని టేస్టే టేస్ట్, దాని టేస్టే వేరే. ఇప్పుడు ఏం అనుకుంటున్నారో మా అమ్మ అండి. మా అమ్మ చూసి ఈవిడ మాటే నెగ్గాల మనం ఏదన్నా సరే. ఇది ఒక 5 నిమిషాల పాటు ఇలాగా ఉడకనివచ్చు, మగ్గనే వచ్చారా మగ్గితే అదిగా చూడండి ఎలా ఉడుతుందో. అరవదండి దీనికి మూత పెట్టేమని చూడండి, అడిగెట్టేస్తుంది. అడిగెట్టేస్తే అది బాగుండదు, బొగడు వచ్చినట్టు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలాగా ఇది ఇలా కలుపుకుంటానే ఉండాలి. ఇలా ఒక 10 నిమిషాల దాకా అలా కలుపుకుంటా ఉడికించుకుంటూ ఉంటే మనకి మంచిగా కూర టేస్ట్గా ఉంటుందన్నమాట. ఒకసారి చూడండి నూనె ఎలాగ వస్తుందో, అది ఉడుకుతుంటుంటే కొత్త కొత్తలు ఆడతా ఉడుకుతుంది అన్నమాట. ఉప్పు ఒక 1/2 చెంచా వేసానండి, కొళ్ళుప్పు 2 చెంచాలు వేసాను. వేసి మనం ఇంకో ఇలా కలుపుకోవాలి. ఇంకో చూడండి కొళ్ళుప్పు పసుపు వేసిన మనం చూడండి కూర ఎలా ఆడుతుందో, నీట్గా మంచిగా ఆడుతుంది కదా. చూడండి ఎలా ఉడుకుతుందో, కొత్త కొత్తలు ఆడతా చేపల కూరలాగా గుమ్మగుమ్మలు ఆడుతుందండి. చేపల కూర కూడా చాలా అందుకనే మీరు కూడా ట్రై చేయండి ఈ వంటగదిలో. ఇప్పుడు నేను చింతపండు ఒక 1/2 నిమ్మకాయ అంత సైజు చింతపండు నేను పులుచి తీసుకుని కొప్పులో పోసుకున్నాను. ఇదిగో చూడండి ఇప్పుడు చింతపండు వేసేసుకుంటున్నాను. చింతపండు వేసుకోవాలండి, చింతపండు వేసుకోకపోతే ఎగుటి వస్తుంది. ధనియాల కూరలో తప్పనిసరిగా చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు చిన్న బెల్లం మొక్క అండి, ఈ బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం వేసుకుంటే పులుపు వేసుకుంటాం కదా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఈ బెల్లం కదండి చింతపండు పులుసు వేసుకున్నాక మనం కొద్దిగా నీళ్ళు వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకోవాలండి ఒక 5 నిమిషాల పాటు. మూత పెట్టుకున్నాక మధ్యలోనే మనం ఇలాగ మూత తీసుకుని చూసుకోవాలి. కూర ఉడికిన మనం కాయలు తినండి ఎలా చేస్తుందో తీరుందో అలా తెలుసుకోవాలన్నమాట. అలా తెలుసుకోవాలి. ఎల్లుల్లిపాయలు చూడండి ఎలాగా అంటున్నారు. ధనియాలు ఎల్లుల్లిపాయలు కూర కూర ఉడికిపోయింది. మనం మా ఈడియా నచ్చినట్లయితే మట్టుకి, మేము చేసిన ఈడియా నచ్చినట్లయితే మట్టుకి లైక్ చేసి షేర్ చేసి పక్కనున్న గంట మట్టి కొరత మర్చిపోకండి. మా ఛానల్లోకి ఉంది, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈడియా మట్టుకి మధ్యలో ఆపకుండా మొదలు పెట్టిన కానించి చివరి వరకు చూడండి. మొదలు పెట్టిన వరకు చివరి వరకు చూసి మీరు కూర ఈ కర్రీ చేసి చూడాలి. చాలా మీకు మేము తీసిన ఈడియా నచ్చినట్లయితే మట్టుకి మొదలు పెట్టిన వరకు మధ్యలో ఆకుండా చివరి వరకు చూడండి. మా ఈడియా నచ్చినట్లయితే మట్టుకి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన్న గంట మట్టి కొరత మర్చిపోకండి. మీ పక్కన్న ఊళ్ళు మట్టుకు కూడా చెప్పండి. తర్వాత ఈడియాలో కలిసి వచ్చిన అంతవరకు బాయ్.